భక్తులు చాలా దాదాపు దేశం మొత్తం నుంచి వచ్చినారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినారు. వాళ్ళ కోరికలు ఏదైతే ఉన్నాయో నెరవేర్చుకునే దానికోసం భక్తులు అధిక సంఖ్యలో మొదటి రోజు ఎక్కువగా పాల్గొన్నారు. ఇక్కడ భక్తులు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు దాని మీద అడుగుదాం. తెలంగాణ హైదరాబాద్. హైదరాబాద్ రాలే, ఫస్ట్ టైం. అయితే ఏది కోరిక ఇక్కడ తీరుస్తుంది అన్న? మేము జొన్న రొట్టె, అది ఉద్యోగం కోసం, ఉద్యోగం కోసం వచ్చినాం. మేము కామారెడ్డి నుంచి వచ్చినాం. కామారెడ్డి ఫస్ట్ టైం వచ్చినాం. ఇక్కడ చాలా మంది చెప్తుంటారు ఇక్కడ ఏమైనా కోరికలు ఉంటే అయిపోతాయని. మేము ఇల్లు కొద్ది ఇల్లు చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నుంచి కూడా వచ్చినారు. ఇక్కడ అంతా కూడా ఆరోగ్య రొట్టె, తర్వాత ధన రొట్టె, ఇల్లు కట్టుకోవాలని ఒక కోరిక సంకల్పంతో వాళ్ళు కూడా రొట్టె వదలడం జరుగుతున్నారు. ఇంకా ఎక్కువగా మహిళలు కూడా ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువులు అని తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి ఇక్కడ ఈ రొట్టెని వదులుతున్నారు. ఒక్కసారి వాళ్ళని కూడా అడుగుతారు ఎక్కడి నుంచి వచ్చారు. మహిళలు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. హైదరాబాద్ ఇంతకు ముందు కళ్యాణం రొట్టె తీసుకుపోయాము, అది అయిపోయిందండి. కళ్యాణం రొట్టె వదలడానికి వచ్చాము. మేము జాన్పడి దగ్గర నుండి వచ్చినామండి, ఇప్పుడే కొత్తగా వచ్చినాం, ఫస్ట్ టైం వచ్చాము. ఆరోగ్య రొట్టె, పెళ్లి రొట్టె అండి. తీసుకోవటానికి వచ్చినాం. మేము ఆదోని నుంచి వచ్చినామండి. మనము పిల్లల రొట్టె వదిలేము అంటే మా ఆయన వచ్చినారు, అయింది. చూడండి, ఇక్కడ ఎవరు పట్టినా కూడా వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. ఇక్కడ మేము ఏది రొట్టె ఏది కోరుకున్నా కూడా ఆ సంవత్సరం అంతా ప్రతి ఇయర్ కూడా జరుగుతుందని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అందుకే ఇక్కడ లక్షలాది మంది ఇక్కడ మనం చూస్తే అధిక సంఖ్యలో అధిక సంఖ్యలో భక్తులందరూ పాల్గొన్నారు. దాని తగ్గట్టుగానే పోలీసులు కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా పోలీస్ సిబ్బంది కూడా దాన్ని సాల్వ్ చేసేందుకు అన్ని దగ్గర మన దగ్గర ఏర్పాటు చేసిన ఎక్కడ వచ్చినా మన కాపలా ఒక నిమిషం ఇక్కడ మన భక్తులు ఉన్నారు, ఆయన అడిగి తీసుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది. सिस्टम का किया हुआ है, जो प्रोसेस दिए फेस्टिवल, रोटी फेस्टिवल, ये काफी अच्छा दिया हुआ है और यहाँ पे काफी श्रद्धालु आए हुए हैं सभी भारत से, जैसे कि उत्तर से, दक्षिण से, पश्चिम से, हर जगह से श्रद्धालु आए हैं और हर जगह अपनी श्रद्धा का पूरा जो है कर रहे हैं. और गवर्नमेंट का भी काफी अच्छी तारीफ करूंगा मैं, जो गवर्नमेंट ने काफी अच्छा इंतजाम किया हुआ है हर जगह से, सेफ्टी पर्पज से और मेडिकल पर्पज से, तो काफी अच्छा फेस्टिवल यहाँ पे चल रहा है. कैमरामैन नायपुतो, यंत्री रिपोर्टर रमणा रेड्डी, नेल्लूर. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.